యా ప్లీజ్ కూర్చోవాల్సిందిగా కోరుకున్నా. మొట్టమొదటిసారిగా నేను ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాను. ఎక్కడి నుంచి హోస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎటువైపు తిరిగినా నేను ఇలానే అన్నమాట అందరూ మన జనాలతో. సో డెఫినెట్ గా మీ సినిమా వస్తుందంటే థియేటర్ ఎలా కళకళలాడిపోతుందో, మీరు వస్తున్నారంటే ఇవాళ ప్రెస్ మీట్ కూడా అలానే కళకళలాడిపోతుంది. అండ్ రాధే శ్యామ్ 11th మార్చ్ కి థియేటర్ లో కూడా హౌస్ఫుల్ బోర్డులు బయట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విష్ యూ గుడ్ లక్ ఫస్ట్లీ. అండ్ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రాధే శ్యామ్ 11th మార్చ్ కి మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్, నాకు తెలిసి ఇంట్లో కంటే ఎక్కువగా ఫ్లైట్లో కంటే ఎక్కువగా బాంబేలో, ఢిల్లీలో, చెన్నైలో, హైదరాబాద్లో ఇలానే ఉంటున్నట్టున్నారు మన డార్లింగ్ ప్రభాస్ గారు. అండ్ ఎస్, ఇవాళ ఆయనతో మాట్లాడదాము, సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను మర్చిపోనండి, నా జాతకం చూపించుకుందాం అనుకుంటున్నాను. ఏమన్నా మీగా నా చేయి చూసి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఈ ప్రెస్ మీట్ బాగానే సక్సెస్ అవుతుందా లేదా? ప్యాన్ ఇండియా యాంకర్, ఇది బాగుంది, సౌండ్స్ గుడ్. ఎక్స్ట్రాడినరీ ఉంది మీ జాతకం, మైండ్ బ్లోయింగ్. ఇవాళ వరకు ఏమైనా ఉన్నా నాకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి మన డాల్ బాస్ గారు, మన విక్రమాదిత్య చెప్పారు కాబట్టి ఎక్స్ట్రా ఉండబోతుంది, అర్థమైపోయింది.